నీ స్నేహితులకి ఏం జరగబోతుందో తెలుసా? ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను. నా కోసం నువ్వు రిస్క్ తీసుకోకూడదు స్టీవ్. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు చేయకూడని పనులు చేశావు, అది నీ తప్పు కాదు. నాకు తెలుసు, కానీ చేసింది నేనే. అతని వెన్నెముక రెండు నరాలు దెబ్బతిన్నాయని డాక్టర్స్ అంటున్నారు. వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది, అతనికి పక్షవాతం లాంటిది రావచ్చు. స్టేవికి ఆగేలలేడా, మనం కూడా ఆగకపోతే ఏమవుతుందో రోడ్డుని చూస్తే తెలుస్తుంది. నువ్వు వాడిని వెళ్ళించావు నాట్. ఆ పరిస్థితి మనమే కల్పించావు. మనమా? నువ్వు ఇలా మాట మారుస్తావని ముందుగా ఎవరు అనుకున్నారు? అది నీ రక్తంలోనే ఉన్నట్టుంది. కనీసం ఒక్క క్షణం పాటు నువ్వు నీ అహంభావాన్ని పక్కన పెట్టి ఆలోచించగలవా? నువ్వేం చేసావో చాలా దూరం రాసుకు తెలిసింది. పళ్ళి కోసం వస్తున్నారు. ఊహించని ప్రమాదాల నుండి నన్ను కాపాడుకోగలదాం. నాకు అనిపిస్తున్న ఇమేజెస్ ఏంటి ఫ్రైడే? బెర్లిన్ పోలీసులు పంపిన ప్రయారిటీ అప్లోడ్. హెలికాప్టర్ స్టార్ట్ చేయమను. బాంబు పట్టుబడగానే టాస్క్ ఫోర్స్ ఒక సైకియాట్రిస్ట్ ని రప్పించింది. గంట వ్యవధిలోనే ఐక్యరాజ్య సమితి డాక్టర్ థియో ప్రసాద్ ని జెనీవా నుండి పంపించింది. అతన్ని ఈ వ్యక్తి కలుసుకున్నాడు. ఇంకా నువ్వు ఈ ముఖాన్ని గుర్తుపట్టలేదా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? తెలీదు, రెడ్ హెడ్ ని ఫోటో తీస్తున్నా. నువ్వు మరెవరి గురించో ఆలోచిస్తున్నట్టున్నావు. ఆ నకిలీ డాక్టర్ నిజానికి కర్నల్ హెల్మట్ జీమో, సొకోవియన్ ఇంటెలిజెన్స్ కు చెందినవాడు. ఎకో స్కార్పియన్ అనే సొకోవియన్ రహస్య హంతకుల ముఠాన్ని జీమో నిర్వహిస్తున్నాడు. మరి అసలు బ్రూస్ వాడు ఏమయ్యాడు? బెర్లిన్ లోని ఒక హోటల్ రూమ్ లో శవమై కనిపించాడు. ఆ రూమ్ లోనే పోలీసులకు జేమ్స్ బ్యూకానన్ బాండ్స్ ముఖాన్ని పోలిన ఫేషియల్ మాస్క్, దానితో ఒక విగ్గు దొరికాయి. రాస్కి తెలియజేయి. అలాగే బాస్.